ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి, మీకోసంలో సీఈఓ వెంకట సుబ్బయ్య. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గుంటూరులోనే అందుబాటులో. బాధితుల సంఖ్య గతంలో కన్నా తగ్గిందని, బాధితుల అర్జీలు వెంటనే పరిష్కరిస్తామని గుంటూరు జిల్లా పరిషత్లో జరిగిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీ గ్రీవెన్స్ అధికారులు ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి మీరు అక్కడికి వెళ్ళి మీ భార్య పేరుతో ఉన్న పాస్బుక్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళండి. అయ్యా ఇట్లా మా జిల్లాలో మార్చారు, మా పేరు మార్చారు, వాళ్ళ భార్య ఇదైతే మార్చారు కాబట్టి నా పేరుతో మా గ్యాస్ పుస్తకం మార్చివ్వండి అని అడగండి. అంటే పిన్నెల్లి విలేజ్కి మార్చారట. అంటే మీరు గంగిరెడ్డిపాలెం కదా, మీరు మాచివరం మండలం గంగిరెడ్డిపాలెం కదా మీరు, అంతే పోనీ మీ మండలంలోనే పిన్నెల్లి విలేజ్కి గ్యాస్ ఏజెన్సీకి మార్చారు. ఎక్కడైతే మనకేం సమస్య ఉందో, మనకు గ్యాస్ కనెక్షన్ రావాలి కానీ పిన్నెల్లిలో ఈ ఒక శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ అని ఒకటి ఉంది, హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనకి చెప్పండి ఇది పరిస్థితి అయ్యా మా పేరుతో మీకు మార్చినట్టుంది ఈ నంబరు అని చెప్పండి. మీ నంబర్ కూడా 60 60 6 0 66 44. వెళ్ళి మా ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టాడు అనుకోండి మీకు, మీరు మళ్ళా మాకు ఫోన్ చేయండి సోమవారం, లేదంటే నంబర్ ఇస్తా నోట్ చేసుకో 800 800 రాసుకున్నారా? రాసుకున్నారా? 800 వచ్చి పిల్లల కాళ్ళు చేసి చచ్చిపడిపోయింది. ఆ తర్వాత బెరగుడ్లు ఇవన్నీ కూడా వేసపోతున్నాయి. మరి పోతే రేపు మళ్ళీ ఇంకోటి తయారు చేశారు మా ఇళ్ల సొంతన చుట్టూరు నడూరు, దానివల్ల మేము ఇబ్బంది పడతామని ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని చూసుకోవటానికి మేము వచ్చేసి జార్మూడి రామారావు. దానికి కూడా ఎయిర్టెల్ ఇవి బిగియాలంట, మూడు బిగియాలంట. మేము ఆ రోజు వద్దని చెప్పాము, చెబితే వాళ్ళు కాదు కూడా అని వచ్చారు. మేము అందుకని అయ్యగారి కలత గారు చెప్తున్నాము, పంచాయతీ పర్మిషన్ లేకుండా లేదు. మళ్ళీ వెళ్ళామంటే పక్కన సంతకాలు పెట్టాలి కదా, వెళ్ళామంటే మాకు అబ్జెక్షన్ లేదని దాని అది వల్ల ఏం లేకుండా కట్టారు. వాళ్ళు మామూలుగా చిన్నదన్నారు, ఇప్పుడు కట్టేసరికి 170 అడుగులు కట్టారు. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఒకటి కట్టారు, కడితే ఇవల్ల ప్రాబ్లం. మొత్తం నలుగురు చనిపోయారు టైతుంది మొత్తానికి. ఇప్పుడు ఇళ్ళ మధ్య కట్టేసరికి మేము అబ్జెక్షన్ పెట్టి కాగితాలు పెట్టాము ఆల్రెడీ. వాళ్ళు ఏమో ఈ టవర్ వాళ్ళు కోర్టుకు పోయారు, కోర్టుకు పోతే ఈ రైతుల్ని ఈ స్టేషన్లు తిప్పి వాయిదాలు తిప్పుతున్నారు, కేసులు పెట్టి ఆ సెల్ టవర్ వాళ్ళు ఆపాలది. దాన్ని అక్కడ తీసేయాలి సెల్ టవర్, అది రైతులు ఇళ్ళ మధ్యలో తీసేయాలి. అది వాళ్ళ కంపెనీ వాళ్ళేమో ఈ రైతుల్ని కోర్టులకి వాయిదాలకి తిప్పుతున్నారు. దళిత బహుజన ఫ్రెండ్ డీబీఎఫ్ తరఫు నుంచి పనిచేస్తున్నాము. మేము ఇళ్ల స్థలాలకి గత 2014 8 నెలలో కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. ఇస్తే 2014 నుండి ఇంతవరకు వీళ్ళకి ఇళ్ళ స్థలాలు కానీ రోడ్ల పక్కన ఉన్న ఎవరికి ఏం పట్టించుకోవట్లేదు, ఇవ్వట్లేదు. మొన్న జనవరి నెలలో జరిగిన జన్మ కార్యక్రమంలో 10 20 పెడితే వాళ్ళకి మాత్రం ఎంక్వైరీలు చేసి వాళ్ళకి పట్టాలు తయారు చేసామని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. మేము అడిగితే మొన్న జన్మలో పెట్టిన ఈ ఎంక్వైరీలు జరిగినాయి, మేము 2014 ఇచ్చున్నాము, ఏమైంది అని అడిగితే మాకేం తెలియదు, కలెక్టర్ గారు అయ్యే ఎంక్వైరీ చేయమన్నారు, ఈ చేయొద్దన్నారు, మీరు వెళ్ళండి గ్రీవెన్స్కి వెళ్ళండి అని చెప్పారండి. మా ఎందుకు ఆపారు మాకే తెలియట్లేదండి. లేవు స్థలాలు, అంటే ఉన్నాయి ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ భూములు, వాటిలో మేము పాకాలన్నీ వేసుకుంటాం, అంటే అవి కూడా వేసుకోనట్లేదండి. వేసారంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, వేయొద్దు, మేమే ఇస్తాం 3 సంవత్సరాలు చదువుతున్నారు. అందుకని మేము మళ్ళీ గ్రీవెన్స్కి వచ్చాం కలెక్టర్ గారు. మేము 200 మంది
కోర్టుకి తీర్పు ఇచ్చినా కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి నాకు రక్షణ ఇవ్వమని పంపించాము. వాళ్ళు ఇదిగో అదిగో అని కాలయాపన చేస్తున్నారు. అంకిరెడ్డి తగిలి చెన్నమ్మ వాళ్ళు మటుకు అదిగో ఇదిగో అదిగో దీంట్లో వాళ్ళు ఎంత గొడవలు చేస్తుండ్రు అంత గొడవలు చేస్తుండ్రు. మాకు న్యాయం చేయమని మేము కోరాము. న్యాయం చేయమని ఇదిగో ఇదిగో అంటున్నారు వాళ్ళు. స్టేషన్కి పోతే వాళ్ళు ఏం చెప్పట్లేదు. అద్దుకున్నారు, ఇంట్లో అద్దుకున్నారు వాళ్ళు. మళ్ళీ గొడవలు గొడవలు చేసుకుంటాం మేము. కోర్టు తీర్పు ఇచ్చా కూడా వాళ్ళు మాకు చేయట్లేదు. పోలీసులు ఆశ్రయించి చేయమంటున్నాము. ప్రముఖ గుండె శస్త్ర వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే ఇక నుండి గుంటూరులోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి శనివారం వైద్య సేవలు అందించనున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రముఖ ఆర్థో సర్జన్ మరియు శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కాశీ విశ్వనాథం తెలిపారు. నా పేరు డాక్టర్ కాశీ విశ్వనాథం, నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. శ్రీ బాలాజీ హాస్పిటల్కి ఎండీని. ఇక్కడ మన హాస్పిటల్లో డాక్టర్ గోఖలే గారు ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు. వారు మన హాస్పిటల్ నందు ఓపీ ప్రతీ నెల ఓపీ చూస్తానికి వారి యొక్క ఆమోదం తెలియజేశారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ విధంగా ఈ నెల ఇవాళ 12వ తారీఖు మా హాస్పిటల్ నందు ఓపీ చూస్తున్నారు. అలానే ప్రతి నెల మొదటి శనివారం ఓపీ చూస్తారు. కాబట్టి గోఖలే గారు హైదరాబాదులో ఉంటారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళలేని వారు ఇక్కడ గోఖలే గారి పాత పేషెంట్లు కానీ మిగతా ఎవరైనా సరే వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. కార్మికుల కనీస వేతనం 5,000 ఇవ్వాలని, బకాయి బిల్లులు జీతాలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని, మెమో ఛార్జీలు పెంచాలని కోరుతూ గుంటూరు జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. డి శివకుమారి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులుగా 6,840 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరికి గత 6 నెలల నుంచి బిల్లులు కానీ జీతాలు కానీ ఇవ్వలేదు. బడ్జెట్ ఉంది కానీ ఫ్రీజింగ్ ఉందనే కారణం మీద విడుదల చేయలేదు. వారు షాపులో సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి కానరావటం లేదు. నానా ఇబ్బందులు పడి ఈ ఏజెన్సీని నిర్వహించడం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మీరు మంచిగా భోజనం పెట్టడం లేదు, కూర కూడా వండటం లేదు, ఈ చారు కూడా చిక్కగా పెట్టాలని చెప్పేసి, ముక్కలు కూడా ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుందని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారు తప్పితే, బిల్లులు వేతనాల సంగతి అడిగితే మాత్రం ఇది మాకు తెలియదని చెప్పేసి తప్పించుకునే పరిస్థితి కానొస్తుంది. ఈరోజు ఈ ఏజెన్సీలు నిర్వహించే వాళ్ళంతా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే. అందుకోసమనే ఈ పథకంలోనే కొనసాగాలని చెప్పేసి అనుకుంటే గవర్నమెంట్ మాత్రం వీళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు చెప్పింది 3వ గుడ్డు పెట్టాల్సిందేనని చెప్పేసి చెప్తున్నారు. మేము అడుగుతూ ఉన్నాము, బిల్లులే అంతంత మాత్రంగా ఉన్నాయి, మీరు 3వ గుడ్డు పెట్టమంటాం, ఇది ధర్మం కాదు. అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా గవర్నమెంట్ సరఫరా చేస్తుందో కోడిగుడ్లని, ఆ విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా సరఫరా చేస్తే 3వ గుడ్డు కాదు, వారంలో 6 గుడ్డు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో అక్షయపాత్ర అనే ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. అందులో పనిచేసే కార్మికులకు కూడా గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు, వారికి కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మొత్తం జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులకి 6 నెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో కూలీలతో వెళ్లే ఆటో బోల్తా పడటంతో 6 కూలీలకు గాయాలు అయ్యాయి. 108లో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పేరు అశోక్ అండి. మాకు ఎర్లీ మార్నింగ్ లో కేసు వచ్చింది. ఇది గండేపల్లి నుంచి బెల్గూరు వెళ్తూ ఉన్నారంట. కేసు పెట్టి దాటుతూ ఉండగా కంచెల మార్క్ మధ్యలోని బాట ఆటో వెళ్తూ ఉండంటే తర్వాత డోసులు అది వచ్చేస్తుంది, అది తగిలిందంటండి.
అది పల్టి కొట్టారు ఆ తగలుకుంటూనే ఆటో పల్టి పల్టి కొట్టారు. 12 మంది ఉన్నారండి, 12 మంది అందులో మామగారికి మాత్రం ఆమెకే చేయి కట్టయింది, ఏళ్ళు అనేది కట్టయిపోయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కొత్తపేట వద్ద మ్యాక్సీ వ్యాన్ను లగేజ్ ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా 6 గాయాలయ్యాయి. మృతుడు బెంగళూరులోని బాబులూరుకు చెందిన గోవిందరాజులుగా గుర్తించారు. కృష్ణా జిల్లా గంపలగూడెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరై వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణం జరిపించారు. దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా కంచర్ల మండలం మోగులూరు గ్రామంలో పుట్ట తిరునాళ్లలో టీడీపీ మరియు వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు సాంబయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తులతో కర్రలతో దాడి చేశారు. సాంబయ్యకు తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు సాంబయ్య అండి. నేను తిరునాళ్ల కాడ నుంచి ఇంటికి వచ్చిన కాలు ఆనందపోతే 5 వచ్చారండి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి మా ఆమెని నన్ను కొట్టి కత్తులను గొడవ పెట్టి వచ్చినారు, ఎక్కడ పెట్టినారు కదండి, కాఫీ చేతులు మొత్తం మీద కొట్టారండి. అదండి నేనంటే ఖచ్చితండి వాళ్ళకి మా వాళ్ళు అప్పుడు తిరుగుతాను నేను వస్తున్నాను మా మల్లయ్య గారు వాళ్ళు కొట్టారండి. అదండి నేను ఒక్కనేనండి తిరిగేది వాళ్ళ ముట్టి తాగి కారు వేసుకుని వచ్చి ఇంటి ముందుకు వచ్చి కొట్టారండి. సంపదాం అనుకున్నారు కాకపోతే కుదరలా, వాళ్ళకి ఎగ్జామ్ ఉండేసరికి సంపల. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.